రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశం సంపదనంతా కూడా కార్పొరేట్ వర్గాలకి ముఖ్యంగా అంబానీ ఆదానీలకి ఇద్దరికి ఈ దేశ సంపదనంతా కూడా కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కును దేశంలో ఉన్నటువంటి నవరత్నాల్లో భాగంగా ఉన్నటువంటి విశాఖ ఉక్కును ఈరోజు ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైంది. వేల కోట్ల టర్న్ ఓవర్ ఉన్నటువంటి విశాఖ ఉక్కుకు గనులు కేటాయించి మరింత దానికి సహకారం అందించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ పని చేయకపోగా నష్టాలుందని చెప్పేటటువంటి పేరుతో ఈరోజు ప్రజల సంపదని కార్పొరేట్ వర్గాలకి కట్టబెట్టేటటువంటి ప్రయత్నం ముమ్మరంగా జరుగుతూ ఉంది. ఈరోజు టాటా వాళ్ళకు కానీ లేకపోతే రకరకాలైనటువంటి ఉన్న ఉక్కు పరిశ్రమలు అన్నింటికీ దాదాపు అన్నింటికీ ఉక్కు గనులు ఈరోజు దేశంలో ఉన్నాయి. ఒక్క విశాఖకు మాత్రమే ఉక్కు లేకుండా గనులు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. గనులు లేవు కాబట్టి అనివార్యంగా ధరలు పెంచాల్సినటువంటి పరిస్థితి విశాఖ స్టీల్ మీద ఏర్పడింది. అందుకు కొంత నష్టాలు వస్తూ ఉంటే ఆ నష్టాలను బూచిగా చూపించి ఈరోజు అమ్మేయాలనుకోవడం చాలా విడ్డూరమైంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రం మీద చాలా సవతితలు ప్రేమను ప్రదర్శిస్తూ ఉంది. విభజన చట్ట హామీల్లో భాగంగా ఉన్నటువంటి కడపలో ఉక్కును ఏర్పాటు చేస్తామని చెప్పిన హామీని నీరుగార్చింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మట్టి నీళ్లు ఇచ్చేసి చేతులు దొలుపుకుంది. ఇట్లా అనేక చట్ట అనేక హక్కుల్ని రాష్ట్రానికి రానియకుండా అడ్డబడుతున్నటువంటి బీజేపీ పట్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా మెతక వైఖరితో ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి అన్ని రాజకీయ పార్టీలని కార్మిక సంఘాలని ఏకం చేసి ఐక్యంగా ఈ ఉద్యమానికి నాయకత్వం వహించాల్సినటువంటి బాధ్యత తీసుకోకుండా ఈరోజు పిల్లి మొగ్గలు లెక్కేస్తూ ఉంది. అందుకనే ఈరోజు వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు అన్నీ కూడా విశాఖ ఉక్కును సాధించుకుందాం, కడప ఉక్కును సాధించుకుందాం అనేటటువంటి డిమాండ్తో ఈరోజు
ఈ రాయలసీమ జిల్లాలన్నీ కూడా చిలో కడప పేరుతో స్కూటర్ ర్యాలీ కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా గుంటూరు నుంచి విశాఖపట్నం వరకు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కడప ఉక్కును సాధించుకుందాం అనేటటువంటి పేరుతో ఆ స్కూటర్ ర్యాలీ కూడా జరుగుతూ ఉంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి, విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ మానుకోవాలి, కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి, లేని పక్షంలో ఈ ఉద్యమం మరింత ఉధృతమవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.